గల్లా తెలంగాణ బిడ్డరా దగువ చూపి కదిలి నాడు చూడరా చదువు సంధ్యలున్న సౌమ్యుడేనురా సంద్రాలు దాటి వచ్చినాడురా ఆదిలాబాదు కన్న ముందు బిడ్డ మన అందరి కోసం ఎత్తను జెండా ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాస్ రెడ్డి చేరిన వేళా విశేషం వల్లేనేమో ఒక్కసారిగా కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. రాష్ట్రంలో ఎలాగూ హస్తం పార్టీకి అచ్చేదిన మొదలయ్యాయి. ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ టైం స్టార్ట్ అయింది. ముఖ్యంగా కంది శ్రీనివాస్ రెడ్డి హస్తం కండువా వేసుకున్న తర్వాత ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలీయమైన రాజకీయ శక్తిగా అవతరించింది. ఎవరి నోటా విన్నా చేయి గుర్తు గురించే చర్చ జరుగుతోంది. ఆదిలాబాద్ లో ఈసారి కాంగ్రెస్ తరఫున కంది శ్రీనివాస్ రెడ్డి విజయ డంకా మోగిస్తారని అందరూ చర్చించుకుంటున్నారు. చదువు సంధ్యలున్న సౌమ్యుడేనురా సంద్రాలు దాటి వచ్చినాడురా ఆదిలాబాద్ కన్న ముందు బిడ్డ మన అందరి కోసం ఎత్తను జెండా. ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కంది శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే చేరువయ్యారు. ఊరూరా వాడవాడలా ఆయనను అభిమానించే జనమున్నారు. కష్టాల్లో తమకు అండగా నిలుస్తూ తోబుట్టువులా తమకు తోడుగా నిలుస్తూ ఇంటికి పెద్ద కొడుకులా ఆసరా అనిస్తున్న కంది శ్రీనివాస్ రెడ్డి వెన్నంటే ఉంటామని జనమంతా స్పష్టం చేస్తున్నారు. ఆయనను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని తేల్చి చెబుతున్నారు. చదువు సంధ్యలున్న సౌమ్యుడేనురా సంద్రాలు దాటి వచ్చినాడురా ఆదిలాబాద్ కన్న ముందు బిడ్డ మన అందరి కోసం ఎత్తను జెండా. కంది శ్రీనివాస్ రెడ్డి సొంత బలానికి ఇప్పుడు కాంగ్రెస్ బలగం తోడు కావడంతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలే మారిపోయాయి. నిన్న మొన్నటిదాకా ప్రజలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన జోగురామన్నకు ఈసారి ఓటమి తప్పదన్న ప్రచారం జరుగుతోంది. జోగురామన్నను నిలువరించి ఆయనపై గెలుపు బావుట ఎగరవేసే దమ్మున్న నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డినేనన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా కంది శ్రీనివాస్ రెడ్డి సత్తా చాటడం ఖాయమని ఇక ఆయన ఎమ్మెల్యే కావడం లాంఛనమేనని టాక్ బలంగా వినిపిస్తోంది. చదువు సంధ్యలున్న సౌమ్యుడేనురా సంద్రాలు దాటి వచ్చినాడురా ఆదిలాబాద్ కన్న ముందు బిడ్డ మన అందరి కోసం ఎత్తను జెండా. కంది శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారని తెలియగానే ఆయన ఇంటికి జనం క్యూ కట్టారు. పెద్ద ఎత్తున ప్రజా సేవా భవన్ ను తరలివచ్చి తమ సంపూర్ణ మద్దతు చెబుతున్నారు. జోగురామన్నతో విసిగిపోయామని ఈసారి ఎమ్మెల్యేగా కేఎస్ఆర్ నే గెలిపించుకుంటామని ప్రతినబూరుతున్నారు. అటు హస్తం పార్టీ శ్రేణులు కూడా కంది శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు కొండంతాండా దొరికిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన అరాచకాలకు ఎదురు లేదని బిర్రవేగుతున్న జోగురామన్నకు చెక్ పెట్టే అస్సలు సిసలైన ధమ్మున్న నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డేనని హస్తం శ్రేణులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ బిడ్డరా దగువ చూపి కదిలి నాడు చూడరా చదువు సంధ్యలున్న సౌమ్యుడేనురా సంద్రాలు దాటి వచ్చినాడురా ఆదిలాబాద్ కన్న ముందు బిడ్డ మన అందరి కోసం ఎత్తను జెండా. రాజకీయ సమీకరణాల ప్రకారం అంచనా వేసిన ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నెంబర్ వన్ ప్లేస్ లోకి వచ్చేసింది. కంది శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే కావడం ఇక లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేఎస్ఆర్ విజయం పక్కానేనని తేలాల్సింది మెజార్టీయేనని స్పష్టం చేస్తున్నారు. ఇక తెర వెనుక షేక్ హ్యాండిల్ ఇచ్చుకుంటున్న జోగురామన్నకు బీజేపీకి ఈసారి పరాభవం తప్పదని తేల్చి చెబుతున్నారు. బీఆర్ఎస్ బీజేపీ నాటకాలు ప్రజలందరికీ తెలిసిపోయాయని ఈసారి ఆదిలాబాద్ పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తోంది. తెలంగాణ బిడ్డరా దగువ చూపి కదిలి నాడు చూడరా చదువు సంధ్యలున్న సౌమ్యుడేనురా సంద్రాలు దాటి వచ్చినాడురా ఆదిలాబాద్ కన్న ముందు బిడ్డ మన అందరి కోసం ఎత్తను జెండా.